జడలకు పనిపోని చెప్పకుండదు. తల్లిదండ్రులైనను కుమారుని గుణగణములు తెలియనంత వరకు నమ్మజాలకుందురు కదా. అలాగుననే వానికి జ్ఞానోపదేశం మొరసొకట అంత మంచిది కాదని నా అభిప్రాయం. మీకు చెప్పదలనంతటి అడిగినప్పుడు చెప్పకూడదు. స్వానుభవముగా చేసుకొని యవ్వన కాలం ముందున ఇంద్రియా ప్రాంతులను విడిచి మాయాతీతమైన పరమాత్మను తెలుసుకున్నట్టుకు నిచ్చల మనసు గలవారై ఉండవలిని అటువంటి బాలుడు ఇటువంటి బ్రహ్మ విద్యను సాధింపగలడా తాతగారు? శాశ్వతమని గురుని చెంత చేరి సేవ చేయక మాయా తపము చేయి మగ్నులగుతున్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గములను ఖండించి మనసుని పరమాత్ముని యందు లీనం చేసుకున్న వారికి బోధింపవచ్చును, కానీ ఇటువంటి వారికి ఎంత మాత్రమో బోధింపరాదు.
పెద్దలు ఈ సంసార సముద్రంలో మునిగి ఇంద్రియ గుణములను జయించుకోనలేక సంసారములను విడిచిపెట్టిపోయారు. మోక్షము కొరకే చక్రవర్తులు రాజ్యములు విడిచిపెట్టిపోయారు. రాజాది రాజులు ఎందరో గురుని పంచన గాచి ఉండేది.
సాష్టాంగ నమస్కారము తల్లే. బాలక ఏమి కోరేదో తండ్రి పేరు సాహెబు, తల్లి ఆదాంబి. ఈ జనులు నన్ను సిద్ధాయని పిలుద్దురు. జన్మ రహస్య సాధనకై మీ దరి చేరితిన తల్లి. తల్లి పరమార్థం అనగా సామాన్యమైనదా? నీవు నన్ను ఎంత ప్రార్థించినను ఆ సద్గురు సేవ కటాక్షమునకు కృతార్థుడు కానేరవు. అట్లు సద్గురు సేవ చేయుచుండెనను Yeah.
పూర్వానుభావము కోరి ఉపదేశమునొసంగుట ఆర్యుల సమ్మతమే కదా. మీ వంటి వారులే మమ్మలను త్రోసిపుచ్చిన మా గతి ఏమి తల్లి? నాయన సిద్ధ తల్లి, పూర్వజన్మ కర్మ పుణ్యవశమున